అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో కొన్ని కీలకమైన అంశాలను మనం ఈ వీడియోలో చూద్దాం. రాష్ట్ర జనాభాలో యువ జనాభా ఎక్కువ, అది అలాంటి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఒకసారి చూడండి, వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడొచ్చు. అసలు ఈ రాష్ట్రంలో మనం మీడియాలో వార్తలు చూస్తున్నా లేదా ఎక్కడైనా ఏదైనా సబ్జెక్టు వైరల్ టాపిక్గా ఉన్న, సోషల్ మీడియాలో వైరల్ టాపిక్గా ఉన్న అంశాలు చూస్తున్నా, డెవలప్మెంట్ రిలేటెడ్ డిస్కషన్స్ జరగట్లా. ఎప్పుడు ఎవరి మీద కేసు పెట్టారా, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారా, ఎప్పుడు ఏ కులస్తుడిని ఏ కులస్తుడి తిట్టాడా, ఎప్పుడు ఏ కులాన్ని టార్గెట్ చేశారా అనేది మాత్రమే ఎక్కువగా వినిపిస్తోంది. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారా అనేది మాత్రమే ఎక్కువగా వినిపిస్తోంది. సో కేసులు, కక్ష సాధింపులు, కుట్రలు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడాలు ఇవే ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. కులం పేరిట ఒక కులాన్ని వేరుగా చూసి, ఒక కులాన్ని విలన్గా చూపించి, తద్వారా రాజకీయ లబ్ధి పొందేటటువంటి రాజకీయాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈ రాష్ట్రానికి ఈ 3.5 ఏళ్లలో కానీ, గత 5 ఏళ్లలో కానీ వచ్చిన పరిశ్రమల లెక్క ఎవరు కరెక్ట్గా చెప్పరు, కానీ మనకి ఒక లెక్క అయితే ఉంటుంది. మనం గట్టిగా, మనకు పరిశ్రమలు అంటే చిన్న చితక ఊర్లో ఒక 20 మంది 10 మంది పనిచేసేవి లెక్క కాదు, మినిమం 5000 మంది పనిచేయగలిగేవి మాత్రమే మనం చూడాలి. పెద్ద తరహా పరిశ్రమలు ఉంటేనే రాష్ట్రానికి ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతాయి. సో గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కియా పరిశ్రమ వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రాండ్. అలాగే చిత్తూరు జిల్లాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఒకటి వచ్చింది, మొబైల్ ఫోన్లో చిప్సెట్టు బోర్డుల తయారీకి సంబంధించి ఒకటి ఏర్పాటు చేశారు, దానిలో కూడా పనిచేస్తారు, అంతా బాగానే ఉండదు. మిగిలిన చోట్ల రకరకాల జిల్లాల్లో సోలార్ ప్లాంట్లని అదని ఇదని అనుకున్నారు, కానీ ఏవి రాలే, అన్ని ప్రపోజల్స్ దశలో ఉండిపోయినాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా వచ్చాయా కొత్త పరిశ్రమలు అంటే, ఏవో కొన్ని పేర్లు చెప్తారు కానీ నాకు తెలిసి ఏ పరిశ్రమ కూడా 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. సో మన రాష్ట్రంలో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు యూత్ ఓట్ బ్యాంకే ఎక్కువ, యువ జనాభానే ఎక్కువ రాష్ట్రంలో. మీరు చూడొచ్చు, ఇది మన రాష్ట్రంలో ఉన్న జనాభా తాలూకా గ్రాఫ్. మీరు ఈ గ్రాఫ్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి, 20 నుంచి 24 ఏళ్ళు వీళ్ళే ఎక్కువ ఉన్నారు చూసారా, ఇటు ఫిమేల్ కానీ ఇటు మేల్ కానీ. అలాగే 25 నుంచి 29 ఏళ్ళు వీళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు, 30 నుంచి 34 ఏళ్ళు వీళ్ళే ఎక్కువ ఉన్నారు. అలాగే 15 నుంచి 19 ఏళ్ళు అంటే చాకు లాంటి కత్తి లాంటి కుర్రోళ్ళు అంటారు వీళ్ళు, టీనేజ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ఇది ఒక సంపద, మన రాష్ట్రానికి ఒక సంపద, మానవ వనరుల సంపద. ఈ సంపదను మనం ఎలా వాడుకుంటున్నాం, ఎలా యూజ్ చేసుకుంటున్నాం, వాళ్ళల్లో ఒక వర్గం పట్ల, ఒక పార్టీ పట్ల, ఒక కులం పట్ల వైషమ్యాలు సృష్టించి, ఒక నాయకుడికి భజన చేసేలా చేసి, ఒక నాయకుడికి విరోధిగా మార్చి, అటువంటివి జరుగుతున్నాయి. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా ఆ వయసులోనే నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి అనే రాజకీయాలు మన రాష్ట్రంలో జరగలేదు. టీనేజ్ వయసులోనే ఒక పార్టీ మీద, ఒక కులం మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఆ ప్రభావం వాళ్ళకి ఎంత లాంగ్ ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్, అది ఆ ముందు చూపు, ఆ దీర్ఘకాల ప్రణాళిక, ఆ రాజకీయ ప్రణాళికతో కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి మన రాష్ట్రంలో, అది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాస్తే వదిలేద్దాం. మన రాష్ట్రంలో పరిశ్రమల జోలికి, ఉపాధి జోలికే వద్దాం. ఇప్పుడు మన రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక లెక్క నువ్వు ఎలా లెక్కేస్తావు అంటారు, అసెంబ్లీలో అధికారికంగా ప్రభుత్వం చెప్పిన లెక్క 616,000 మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పారు. ఎందుకని, వాళ్ళందరూ 616,000 మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు. కానీ 100 మంది డిగ్రీలు పూర్తి చేసి వచ్చి, ఇంజనీరింగ్లు అన్నీ పూర్తి చేసి వస్తే అందులో 10-15% మంది మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో నాకు తెలిసి లాస్ట్ 10-20 ఇయర్స్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు కూడా జిల్లాల్లో యాక్టివ్గా లేవు, జిల్లాల్లో ఉన్నాయనే సంగతి తెలియదు. నేను కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నేనేం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, నాకేం రిజిస్ట్రేషన్ లేదు. నాకు తెలిసిన ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అసలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఎక్కడున్నాయనేది కూడా ఎవరికి తెలియదు.
ఈ రోజుల్లో. కానీ ప్రభుత్వానికి ప్రామాణికం ఏంటి? నిరుద్యోగుల లెక్క ప్రామాణికం, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మాత్రమే ప్రామాణికం. కానీ అది ప్రామాణికంగా ఉండకూడదు. ఆ ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అందులో ఎంతమంది చదివేసి బయటకు వస్తున్నారు, గత 5 ఇయర్స్లో ఎంతమంది, 10 ఇయర్స్లో ఎంతమంది, వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, ఏ జాబులకు వెళ్ళారనే లెక్క తీసుకోవాలి. అలా తీసుకుంటే 30 లక్షల మందికి పైగా మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు. ఒక డిఎస్సి పడితే, 10,000 పోస్టులకు డిఎస్సి పడితే 10 లక్షల మంది అప్లై చేస్తారు తెలుసా. ఒక 5,000 పోలీసులు పోస్టులు భర్తీ చేస్తామంటే 3 లక్షల మంది అప్లై చేస్తారు తెలుసా. అంత పోటీ ఉంది నిరుద్యోగులు. సో అటు మనకి ఏదైనా ఒక చిన్నపాటి పోస్టుకి వచ్చే దరఖాస్తుల సంఖ్య మన రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యకు ప్రామాణికం. సో అలా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ద్వారానో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరు. 30 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మన రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాల సంపదను తీసుకొచ్చి వీళ్ళకి జీతాలుగా ఇవ్వాలి. సో ఇతర రాష్ట్రాలు ఊరుకోవు కదా. సో ఈ 30 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిన పని లేదు, ఇవ్వక్కర్లేదు. 1 లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, లేదా 2-3 లక్షల మందికో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మిగిలిన అందరికీ కూడా ప్రైవేటు ఉపాధి బాట చూపించాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద, మన ప్రభుత్వాల మీద ఉంది. అంటే మరి ఈ 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలా, ఇవ్వగలరా? ఇవ్వాలి అంటే కనీసం 30,000 పరిశ్రమలు రావాలి. ఒక్కో పరిశ్రమలో 1,000 ఉద్యోగాలు ఇచ్చినా 30,000 పరిశ్రమలు రావాలి. 30,000 పరిశ్రమలు వస్తాయా? ఈ పని ఈ 1 సంవత్సరం అక్కర్లా, నెక్స్ట్ ఇయర్ కూడా అక్కర్లా, రాబోయే 10 సంవత్సరాల్లో అయినా 30,000 పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందా మన రాష్ట్రంలో? రావు. 30,000 పరిశ్రమలు 10 ఏళ్లలో అంటే అంత ఈజీ కాదు. సంవత్సరానికి 3,000 పరిశ్రమలు రావాలి. సంవత్సరానికి 3,000 పరిశ్రమలు అంటే నెలకు సుమారుగా 300, ప్రతి నెల కూడా 300, 280, 270 కొత్త పరిశ్రమలు రావాలి. అంటే రోజుకి యావరేజ్గా 90 కొత్త పరిశ్రమలు రావాలి. అదంతా పాసిబిలిటీ కాదు. 90 కాదులే, ఈజీగా 9 కొత్త పరిశ్రమలు రావాలి. రోజుకు 9 అంటే మన పనిచేస్తున్న గంటలు, రోజుకు 9 గంటలో 10 గంటలో లెక్కేస్తాం కాబట్టి గంటకు ఒక కొత్త పరిశ్రమ రావాలి ఒక లెక్క. మన రాష్ట్రంలో గంటకి ఒక కొత్త పరిశ్రమ ఏర్పాటైతే నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా ప్రతి గంట ఒక కొత్త పరిశ్రమ రావాలి. అప్పుడు మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. కానీ ఈ రాబోయే 10 ఇయర్స్లో ఇంకా నిరుద్యోగులు పెరుగుతారుగా. ఇంకా ప్రతి సంవత్సరం కూడా కొత్త వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాలేజీల నుంచి బయటకు వస్తారుగా, వాళ్ళందరికీ ఉద్యోగాలు చూపించాలిగా. సో అంటే దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందేంటి, నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న 30 లక్షల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వలేము, ప్లస్ ప్రతి సంవత్సరము 2-3 లక్షల మంది పెరుగుతూనే ఉంటారు. సో నెక్స్ట్ 10 ఇయర్స్కి మన రాష్ట్ర జనాభాలో సుమారుగా 1 కోటి మంది అనుకుందాం, అంతకన్నా ఎక్కువ మంది వేసుకోవచ్చు, కానీ సుమారుగా 1 కోటి మంది నిరుద్యోగులు తయారవుతారని ఒక లెక్క వేసుకుందాం నెక్స్ట్ 10 ఇయర్స్లో. అలా తయారైతే నిరుద్యోగం ఎక్కువైతే ఏమవుద్ది? కొంతమంది దొరికిన పని చేసుకుంటారు, ఏదో వెళ్ళిపోతారు. సో ఈ రాష్ట్రం మీద నమ్మకం లేకపోతే, ఈ రాష్ట్రం ఇలాగే కేసులు, కుట్రలు, గొడవలు అని ఉంటే, ఈ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే, కొత్త పరిశ్రమలు రాకపోతే అందరూ వదిలేసి వెళ్ళిపోతారుగా. హైదరాబాదో, చెన్నయో, బెంగళూరు, ఢిల్లీనో, పూణేనో, మైసూరో, ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోతారుగా. అలా వెళ్ళిపోతే మన రాష్ట్రంలో మిగిలేదేంటి? యువ జనాభా అందరూ వెళ్ళిపోతే ముసలి ముతక వాళ్ళే మిగులుతారు. దానివలన ఈ రాష్ట్రానికి వనగూరేదేంటి అంటే, ఈ రాష్ట్రంలో మనం సగర్వంగా చెప్పుకునే మన వనరు, మన మానవ వనరులు, మన మానవ వనరుల మేధోశక్తి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోద్ది, ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోద్ది మనం ఉపాధి అవకాశాలు చూపించలేకపోతే. సో అందుకు కొత్త పరిశ్రమలు రావాలి. ఎంతసేపు కులాలు, గొడవలు, కుట్రలు, కేసులు, డప్పులు, భజనలు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంతే అలాగే తయారయ్యారు. ఈవెన్ ఏ పార్టీలు చూసుకున్నా అంతే, పార్టీ వాళ్ళు కూడా మాట్లాడితే సోషల్ మీడియా ఓపెన్ చేయడం, ఏ పార్టీ ఏ పోస్టింగ్ పెట్టింది వాళ్ళకు కౌంటర్ పెట్టాలని చూడడం. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను, నాకు కూడా కింద బోల్డ్ కామెంట్లు పెడతారు పనిలేని వాళ్ళు అందరూ కూడా. సో అంటే పనిలేని వాళ్ళు అని ఎందుకు మాట్లాడినానంటే, ప్రభుత్వం ఉపాధి చూపించలేక, ఉద్యోగానికి బాటలు వేయలేక, పని పాట లేక, ఏదో వైషమ్యాలు, విద్వేషాలు, నెగిటివిటీ పెంచుకుంటే నెగిటివ్ కామెంట్సే వస్తాయి, నెగిటివ్గానే చూస్తారు సమాజాన్ని.
సో అది మన రాష్ట్రానికి అంత మంచిది కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. ఇక్కడ ఏదో వైసీపీనో టీడీపీనో అనాలని నా ఉద్దేశం కాదు, కానీ ఏ ఈ 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ ప్రభుత్వాలు, ఈ రెండు ప్రభుత్వాలు కూడా పెద్దగా ఓడిపడిసింది ఏమీ లేదు, ఉద్ధరించింది కూడా ఏమీ లేదు. ఏదో గత ప్రభుత్వం ఒక ప్లానింగ్ అయినా వేసుకుంది, ఒక విజన్ అయినా సృష్టించుకున్నారు గత ప్రభుత్వంలో. ఇదిగో ఈ ఇయర్కి ఇలా చేయాలి, 2029కి ఇలా చేయాలి, 2030కి ఇలా చేయాలి అని మనం విజన్ ఇస్తాం. ఆ విజన్కి తగ్గట్టు కుర్చీ మన దగ్గర ఉండాలిగా. 2019లో కుర్చీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళింది, ఆ విజన్ అంతా పోయింది. కొత్త విజన్ లేదు, పాత విజన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, కొత్తగా విజన్ లేదు, కొత్తగా విజన్ పోయి బటన్ వచ్చింది. మాట్లాడితే బటను బటను బటనే, ఆ విజన్ ఏది, విజన్ వెళ్ళిపోయింది. సో అందుకే శాశ్వతంగా ఈసారి ఎవరు అధికారంలో ఉన్నా శాశ్వతంగా ఉండాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించాలి అనుకుంటే సీఎం పదవి 5 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఇచ్చేయండి. రాజ్యాంగంలో అవసరమైతే సవరం చేసి 30 సంవత్సరాలు నువ్వే సీఎంగా ఉంటావు, ఆ తర్వాత ఇంకెవరో ఉంటారు. సో 30 ఏళ్ళలో నువ్వేం చేస్తావు, నీ విజన్ నువ్వు సృష్టించుకొని రాష్ట్రాన్ని చేసుకో అని చెప్పేయాలి. లేదా చంద్రబాబు గారిని గెలిపిస్తే 30 సంవత్సరాలు ఇచ్చేయాలి, అప్పుడే కంటిన్యూ అవుద్ది. లేదంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పులని, కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని అమలు చేయక గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని తవ్వి గత ప్రభుత్వాలు కొత్త కొత్త పరిశ్రమల్ని, కొత్త పెట్టుబడులు వస్తే వాళ్ళని కెలికి, వాళ్ళని డిస్టర్బ్ చేసి, వాళ్ళ దగ్గర కమిషన్లకి ఆశపడి, వాళ్ళ కమిషన్లు ఇవ్వకపోతే వాళ్ళని తరిమేసి, ఇలాంటివన్నీ జరిగితే ఇంకేముంటుంది రాష్ట్రం? సో ఇలాంటి సబ్జెక్టులు చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ చెప్పచ్చు, కానీ ఎవరికి వాళ్ళు ఆలోచించాలి, ఎవరికి వాళ్ళు స్వతహాగా ఆలోచించాలి. ఇటువంటి చెప్పినందుకు బురద వేయచ్చు, రాళ్ళు పడతాయి, పూలు పడతాయి, కానీ ఎవరికి వాళ్ళు ఆలోచించి కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుంటే ఏదో బాగుపడుతుంది రాష్ట్రం, లేకపోతే లేదు. థ్యాంక్ యూ.